ఫ్రెండ్స్, నా పేరు రాణి. నేను ఎందుకంటే ఇలా మాట్లాడాల్సి వచ్చింది, అమృత కోసం నేను మాట్లాడాల్సి వచ్చింది. అమ్మ అమృత చూడు, యాక్చువల్లీ నేను చాలా రోజులు బట్టి నీ వీడియోస్ నేను యూట్యూబ్లో చూస్తున్నాను. యూట్యూబ్లో ఏంటంటే న్యూస్ ఛానల్స్లో చూస్తున్నాను. న్యూస్ ఛానల్ కన్నా రెగ్యులర్గా యూట్యూబ్ ఓపెన్ చేసిన ప్రతిసారి అమృత ప్రణయ్ వాళ్ళ లవ్ స్టోరీ లేదా వాళ్ళది ఏదేదో చూపిస్తున్నారు అన్నమాట. నేను చాలాసార్లు చూసాను, ఓకే ఏదా అని అన్నట్టు నేను వదిలేస్తాను. అయితే రీసెంట్లీ నేను నిన్నొక్కటి చూశాను ఫేస్బుక్లోని. అసలు ఎంత ఘోరంగా అమ్మాయి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను, నువ్వు అసలు ఆడదానివేనా? ఒక ఆడపిల్ల మాట్లాడాల్సిన మాటేనా అది? తల్లిదండ్రులు ఎంజాయ్ చేస్తేనే పిల్లలు పుడతారా? అంటే ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు, ఆవిడకు ఒక 50 ఏళ్ళు, అంటే ఆవిని చూసి నేను అనుకోవాలా మా అమ్మ ఎంజాయ్ చేస్తేనే నేను పుట్టానని? లేదా మా అమ్మ ఏంటి, మా అమ్మమ్మ గారు ఇంకా బ్రతికున్నారు, ఆమెను చూసి మా అమ్మ అనుకోవాలా మా అమ్మ ఎంజాయ్ చేస్తేనే నేను పుట్టానని? నీకు మాట్లాడడం చేత కాకపోతే నోరు మూసుకొని నువ్వు ఇంట్లో కూర్చో, అంతేకాని నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడావు అంటే అది నీ పర్సనల్గా ఇంట్లో మాట్లాడుకుంటే ఎవడు నిన్ను అడగడు. కాకపోతే నువ్వు ఒక లైవ్ షోకి వెళ్ళి ఒక ఛానల్లో కూర్చొని నువ్వు అలా మాట్లాడు, నీకు అది ఎంతవరకు రైట్ అనిపిస్తుంది? నువ్వు చేసింది ఒక చెత్త పని. 9వ క్లాస్లోని ఒక లవ్ చేయడమే నువ్వు చేసిన ఒక దరిద్రమైన పని. అలా లవ్ చేసినప్పుడు ఏ తండ్రి కొట్టడా? నీ తండ్రి మంచివాడే కాకపోవచ్చు, లేదా నీ తండ్రి నువ్వు చెప్తున్నట్టు చాలా చెత్త పనులు చేసి ఉండొచ్చు. అవన్నీ డబ్బు సంపాదించడం కోసమే కదా, అవన్నీ మీ నీ కోసము నీ ఫ్యామిలీ కోసమే కదా మీ నాన్న చేశాడు కదా. మీ నాన్నకి నువ్వు తప్పించి 3-4 పిల్లలు కానీ లేదా పిల్లలు కానీ లేరు కదా, చేసింది నీ ఒక్క కూతురు, నువ్వు ఒక్కరి దానికోసమే చేశాడు. ఆమెలు కూడా మీ నాన్న మీద మర్చిపోయి మా నాన్న ఒక మూర్ఖుడు అన్నావు. ఓకే, మీ నాన్న మూర్ఖుడే, ఒక ప్రాణాన్ని తీయడము అసలు క్షమించరాని పాపం. అది మీ నాన్న రైట్ చేశాడని నేను చెప్పట్లేదు, అది మీ నాన్న రాంగే చేశాడు. ఆ ఒక్క కారణం పట్టుకొని నువ్వు ప్రతి ఒక్కరిని అదే ఎలాగమ్మా నువ్వు డిసైడ్ చేస్తావు? నువ్వు 9వ క్లాస్లో లవ్ చేసినప్పుడు మీ నాన్న మరి ఉత్తుత్తునికే మీ నాన్న నీ వెనకాతలో ఫ్రెండ్స్ని పెట్టడం లేదా ఉత్తుత్తునికే మీ నాన్న నువ్వు మాట్లాడుతుంటే చూడడం చేశాడంటే నీ ఎదవ వేషాలన్నీ బయటపడబట్టే మీ నాన్ననికి ప్రతి చోట నువ్వేం చేస్తున్నావా ఎవరితో మాట్లాడుతున్నావని గమనించి ఉంటాడు. నువ్వు ఒక మాట చెప్పావు కదా, 9వ క్లాస్లోని మా తమ్ముడు 8th క్లాస్లో చదువుతున్నాడు అని చెప్పావు. మా తమ్ముడు ఏం చేస్తున్నాడంటే బ్లూ ఫిలిమ్స్ చూస్తున్నాడు, నేను వెళ్ళి పాన్ వీడియోస్ చూస్తున్నాడని మా పిన్నికి చెప్తే మా పిన్ని మగపిల్లడు చూస్తే చూడని అన్నదన్నా. అప్పటికి ఐ థింక్ నువ్వు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అంతా చదువుతున్నావు కదమ్మా, అదే ఏజ్లో నువ్వేం చేసావు, లవ్ చేసావు. అసలు లవ్ అనేది ఎలాగమ్మా పుడుతుంది? మనలో కొన్ని ఫీలింగ్స్ స్టార్ట్ అయినప్పుడు ఆపోజిట్ వాళ్ళ మీద అది తెలుస్తున్నాం అంటే మనం పెద్ద అవుతున్నాం. హై, దిస్ ఇస్ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా క్లిక్ చేస్తే చాలు, టీఎఫ్సీసీలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి. హాయ్ అందరికీ నమస్కారం, నేను గీతామాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మధుప్రియ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్.